ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి దేవుని వాక్యం వినటానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని, మంచి తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి ఎంతైనా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించ బద్దులమై ఉన్నాం. కనుక దేవుడిలా దేవుని వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా దేవుని వాక్యం వైపు మనసు పెట్టి, శ్రద్ధగా దేవుని మాటలు వింటూ ఆత్మీయంగా మనం ఎదగటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం మీ ఇంట్లోకి వస్తుంది, మీ దగ్గరకు వస్తుంది, దేవుడు మీకు వినిపింపజేస్తున్నాడు. అవునా? కనుక ఏం చేయాలి? కొద్ది సమయం శ్రద్ధగా దేవుని మాటలు విని మనము దేవునితో ఆ కాస్త సహవాసం చేస్తే నిశ్చయముగా దేవుని ఆశీర్వాదం మీద ఉంటుంది. మేము చెప్పే ప్రతి మాట, ఏదో ప్రసంగ పుస్తకాలు తీసుకొని ఏదో మీ ముందు చదివేసి మీకు అప్పచెప్పేసి మా మేమేదో చేస్తున్నాం అన్నట్టు కాక, మీకేం చెప్పాలనేది దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసుకొని దేవుడు మాకు ఇచ్చిన ఆ మాటని మీకు తెలియపరుస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారు మీరు కుటుంబాలు? మీరు మీ ఫోన్స్ కాల్స్ రిసీవ్ చేసుకొని మీరు చేసిన ఆ ఫోన్స్ కాల్స్ బట్టి ప్రభుత్వంలో మీ ప్రతి ప్రార్థన అవసరత బానక చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీ ప్రార్థనలకు ఇస్తాడు. మీరు ఏ ప్రార్థన అవసరం చెప్పారు అవన్నీ మేము గుర్తుపెట్టుకొని చక్కగా దేవుని పాదాలకు ప్రార్థన చేస్తున్నాం. కనుక విచారించద్దు, దేవుడు మీ ఎడల ఆ గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మీ కృప చూపిస్తాడు. మంచిది. దేవుడు మరోసారి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుని వాక్యం కడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. మరోసారి నీ వాక్యం వినటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణం కృపను బట్టి స్తుతిస్తున్నాం. వాక్యంలోకి వెళ్తున్నాం మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:2 దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరుగడు అని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎవరో? ప్రేమస్వరూపి. దేవుడు అంటే ప్రేమే. దేవుల్లో ఉండే ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించటమే. అసలు దేవుడు అనగా ప్రేమే. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే మాటలు చెప్పలేనంత ప్రేమ నీ ఎడల నా ఎడల దేవుడు చూపిస్తున్నాడు. మీకు తెలుసా, నేను ప్రేమిస్తున్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహోదరుని ప్రేమిస్తున్నాడు, సహోదరుని ప్రేమిస్తున్నాడు. యవనసుడా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరైనా చెప్పగలరా ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నాడని? నేను చెప్పగలను, నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. కర్మలు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ఆశీర్వాదంలో నువ్వు పాలుభాగస్సుడు అవ్వాలని, ఆయన కృప నీ మీద కుమ్మరించాలని, నీ కన్నీటిని గురించి, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, శరీర సంబంధమైన నీకు వస్తున్న శోధన తొలగించి నిన్ను నెమ్మదితో, సంతోషంతో, సమాధానంతో నింపాలని నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య. ఈరోజు నేను పిలుస్తున్నాను. యేసు ఎవరో? ప్రేమాస్వరూపి. ఆయనలో ప్రేమ దొరుకుద్ది. ఆయన నిన్ను ప్రేమించేవాడు. ఆయన హృదయం అంతా ప్రేమతో నింపబడి ఉంది. ఆ ప్రేమలో నీకు నిన్ను పిలుస్తున్నాడు. ఆ ప్రేమ నీకు పంచాలని, ఆ ప్రేమ నీ ఎడల చూపించాలని. ఆమేన్, హల్లెలూయా. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే యేసు ప్రభువారు మాటల్లో చెప్పలేనంత ప్రేమ నీ ఎడల నా ఎడల దేవుడు చూపిస్తున్నాడు. కనుక ఈ రోజున దేవుని ప్రేమలోకి మిమ్మల్ని పిలుస్తున్నాం. దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను అనుభవించటానికి, దేవుని ప్రేమ నీ మీద కుమ్మరించడానికి, దేవుని ప్రేమ చేత నిన్ను నింపటానికి ఆయన ఆశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నిన్ను ప్రేమించే వారు ఎవరు లేరా? నువ్వు అనుకోవచ్చు, నేను ఒంటరిగా ఉన్నాను, అయ్యో నన్ను ప్రేమించేవారు లేరు. నిజమేనండి, కొంతమంది జీవితాల్లో డబ్బు ఉంటుంది, కొంతమంది జీవితాల్లో స్నేహం ఉంటుంది, కొంతమంది జీవితాల్లో అన్ని సకల సమృద్ధులు ఉంటాయి, కానీ ప్రేమగా పలకరించేవారు కొదువైన కుటుంబాలే, వ్యక్తిగత జీవితాలు ఎన్ని లేవు. ఒక మాట ప్రేమగా పిలిచేవారు లేక లోపల కుమిలిపోతూ బయటికి చెప్పుకోలేని దుఃఖం, వేదన ఈరోజు ఎంతమందికి ఉన్నది. కానీ ఈ రోజున నా ప్రభుని నిన్ను పిలుస్తున్నాడు. ఒక ప్రేమ
ఒక ప్రేమతో ఒక పిలుపు, ఒక చక్కటి పిలుపు, ఆత్మీయ పిలుపు, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కదా ఆయన ప్రేమ ఎంత గొప్పది తెలుసా, మాటల్లో చెప్పలేం, ఆయన ప్రేమ ఊహించలేం. ఎంతదయ్యా అంటే తల్లి ప్రేమించలేదు, తండ్రి ప్రేమించలేరు, అన్నదమ్ములు ప్రేమించలేరు, అక్కచెల్లెలు ప్రేమించలేరు, ఎవరు ప్రేమించలేని, ఎవరు చూపని ప్రేమ యేసులో మనం చూస్తాం. అవునా? అవునండి. తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ములు కంటే, బంధుమిత్రుల కంటే, కట్టుకున్న జీవిత భాగస్వామి కంటే, బిడ్డల కంటే అధికంగా, అందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడే నేను ఆరాధిస్తున్న యేసయ్య. ఈరోజు నిన్ను ఆ ప్రేమలోకి పిలుస్తున్నాడు. ఇంకా చెప్పమంటారా, నన్ను నేను ద్వేషించుకుంటానా, నన్ను నేను ప్రేమించుకుంటాగా, ఎంత ప్రేమించుకుంటాను నన్ను నేను? రోజు ఈ దేహాన్ని చక్కటి సబ్బుతో స్నానం చేసి నీట్గా ఉంచుకుంటా, అప్పుడు స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని అద్దంలోకి వెళ్ళి చూసుకుంటా, అబ్బా నేను ఎంత బాగున్నాను అంటే నన్ను నేను ఏం చేస్తున్నాను, ప్రేమించుకుంటున్నా కదా. నాకు ఆకలింది, ఇది నేను నన్ను నేను తినకపోతే ఏమైందిలే, నన్ను నేనే ప్రేమించుకునేది అని ద్వేషించి కూర్చొని ఏం తినలేదు అనుకో, నీరసించి ఏమవుతా నేను అంటే నన్ను నేను ప్రేమించుకుంటున్న ఆహారం తింటున్నా, వస్త్రాలు తీసుకుంటున్నా, నన్ను నేను ప్రేమించుకుని నా కొరకు అన్ని సంపాదించుకుంటున్నా. కానీ దేవుని ప్రేమ ఏంటి చెప్పట, నన్ను నేను ప్రేమించుకునే దానికంటే నన్ను ఎక్కువగా ఆయన ప్రేమించుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాదా, వాక్యులకు రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:19 ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక మనము ప్రేమించున్నాము. మొదట మనల్ని ఎవరు ప్రేమించారంట, ఆయనే నన్ను ప్రేమించేశాడంట. చూశారా, నన్ను నేను ప్రేమించుకునే దానికంటే ముందుగా నన్ను ఆయన ప్రేమించేశాడు. అబ్బా ఎవరు ప్రేమించగలరండి, ఈ ప్రేమ ఎవరు చూపగలరు, ఏ వ్యక్తిలో ఉంది ఈ ప్రేమ, ఏ సంస్థలో ఉంది ఈ ప్రేమ, ఏ మనుషులో కనిపిస్తుంది ఏ ప్రేమ, ఏ యుగ పురుషులు ఉన్నారు ఎంత ప్రేమ కలిగిన వారు, మహోన్నతులు, మహానుభావులు అని పేరుకు చెప్పుగా ఉండేవారు చాలా మంది ప్రపంచంలో ఉన్నా, ఇంత ప్రేమ చూపి ఆ ప్రేమలో మనలను దేవుడిలా లాలించి ఆ ప్రేమలో ముంచి ఆ ప్రేమలో నిలిపి ఆ ప్రేమలో మనల్ని మైమరిపింపజేసే వారి ప్రపంచంలో ఎవరున్నారు? యేసయ్యని ప్రేమిస్తున్నాడు తల్లి, యేసయ్యని ప్రేమిస్తున్నాడు సహోదరుడా. యవనస్తుడా, యవనస్తురాలా, నువ్వే ఆగాయచ్యం చేసుకోవాల్సిన అవసరం లే. నీ కలిగిన బాధ, నీ కష్టము, నీ దుఃఖము, నీ వేదన ఎవరు చూడటం లేదు, ఎవరైనా ప్రేమించడం అనుకుంటున్నావా? లేదు. నిన్ను ప్రేమించే ప్రేమి కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. లూకా రాసిన సువార్త 7:47 చదువుతున్నాను, చూడండి. ఆమె విస్తారంగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన మీతో చెప్పెను. ఎవరికి కొంచెముగా క్షమించబడిను వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పాను. విస్తారంగా ఆమె ప్రేమించిందంట యేసు ప్రభుని. చూడండి, మనం ప్రేమిస్తాం. మన ప్రేమ ఎలాంటిదంటే ఏదో ఆశించి. తెలుసా మీకు మనిషిని ప్రేమ? భార్యాభర్తల మధ్య ప్రేమే కానీ, అన్నదమ్ముల మధ్య ప్రేమే కానీ, తల్లిదండ్రుల మధ్య ప్రేమే కానీ, బంధువుల మధ్య ప్రేమే కానీ, స్నేహితుల మధ్య ప్రేమే కానీ, ఏదో ఇచ్చిపుచ్చుకోవటాల్లోనే ఉంటుంది. లోకంలో సామెత అంటారు, మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే, నేను మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, నువ్వు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు. చూసారా మనుషుల ప్రేమ ఎలా ఉంటుంది, నేను మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, నువ్వు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు. ఇక్కడ ఆమె యేసు ప్రభుని ప్రేమించింది. యేసు ప్రభుని ప్రేమించాలన్న రూలేం లేదు అక్కడ. పోనీ ప్రేమించిన మంచిగా ప్రేమించిన ఏమైనా నీతివంతురాలా, ప్రేమించిన ఒక పరిశుద్ధురాలా, కాదు కదా. ఆమె విస్తారమైన పాపములు చేసింది. చూసారా, యేసు ప్రభు ప్రేమలో ఉన్న ఒక లోతు, యేసు ప్రభు ప్రేమలో ఉన్న ఒక మాధుర్యం, యేసు ప్రభు ప్రేమలో ఉన్న ఒక అద్భుతం, చరిత్రాత్మక మార్పు, ప్రపంచంలోనే దొరకని ప్రేమ, ఎవరు చూపించలేని ప్రేమ. పాపం చేస్తున్న స్త్రీని పట్టుకున్నారు. తెలిసి చేసిందో, తెలివి చేసిందో, కావాలని చేసిందో, బలంతం చేసిందో, తర్వాత పాపం చేస్తుండగా
వాస్తవంగా పట్టుకున్నారు ఆ స్త్రీని. పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రంలో ఏం చేయాలా, రాళ్ళతో కూడి చనిపోయాలి. కనుక పురుషులందరూ ఆమెను తిడుతూ, ఆమెను హేళన చేస్తూ, ఆమెను అవమానపరుస్తూ, ఏమైనా ఆమెను చంపేయాలని ప్రయాణం చేసుకున్నారు. ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకున్న తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతున్నది. ఎవరు నన్ను కాపాడుతారా ఇటువంటి భయంకర స్థితిలో నుంచి? ఎవరి దగ్గరికి వెళ్ళినా నన్ను ప్రేమించటంలా, ఎవరైనా నన్ను చూసి చీయనేవాళ్ళే, ఎవరైనా నన్ను చూసి పనికిమాలి నానా ఏంటి ఇట్లాంటి పని చేసేవని నీచిగా మాట్లాడేవాళ్ళే. నిజమేనండి, ప్రేమ ఎక్కడ దొరకదు తెలుసా? ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ప్రేమ యేసులోనే. నువ్వు ప్రేమ కోసం వెతుకుతున్నావు, నన్ను ప్రేమించేవారు కావాలని పరితపిస్తున్నావు. ఈరోజున మనుషుల ప్రేమ పైవేశాలు వ్యామోహాల మీద ఉన్నది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంటే ఆ అమ్మాయిలో ఉన్న అందాన్ని చూసో, ఆస్తిని చూసో, ఏదో ఒకటి చూసి, పిచ్చి తల్లి నువ్వు అనుకుంటున్నావు ఆడేదో నిన్ను చూసి, ఆ నీ అందాన్ని చూసి ప్రేమించాడు, నీ మనసుని చూసో, నీ స్థితిని చూసి కాదు. కనుక పైపే వ్యామోహాల మీద ప్రేమను బట్టి నువ్వు మోసపోతున్నావు సహోదరా సహోదరి. ఆ ప్రేమలన్నీ లోక సంబంధమైన ప్రేమలే, అవి శాపం. దేవుడిని ప్రేమిస్తున్నాడు, యేసుని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రేమలో నిస్వార్థమైన ప్రేమ. పరిగెత్తుకుంటుంది ఆ స్త్రీ. ఎవరు కాపాడుతారా ఈ సమయంలో? ప్రాణం పోకుండా నన్ను ఎవరు ఆదుకుంటారా అని ప్రాణం అరిచేతులు పట్టుకొని పరిగెత్తుండగా, అదే సమయంలో అదే సందర్భంలో ఆ పక్కన యేసుప్రభు ఎదురయ్యి, ఆమె యేసుప్రభు ఎదుట నిలబడింది. వెనకందరూ రాళ్ళు పట్టుకొని నిలబడ్డారు. బోధకుడు ఏం చెప్తాడా, ఈయనేం చెబుతాడా ఈయన గురించి అనని అందరు ఎదురు చూస్తూ, ఏమైందంటే పాపము చేస్తుండగా ఈ స్త్రీని పట్టుకున్నాం, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమె రాళ్ళతో కొట్టి చంపాలి. బోధకుడు ఆమె ఏం చెబుతావు, మంచిదేనయ్యా మీరు చెప్పింది కరెక్టే, పాపం చేసే స్త్రీని చంపాల్సిందే, రాళ్ళతో కూడా చంపాల్సిందే అని ఆయన తల వంచి నేల మీద ఏదో రాసుకుంటూ ఉన్నాడు. పాపం చేస్తున్న స్త్రీని చంపాలన్న వాస్తవమే. ఎవరు పాపము చేయని వారు వేయాలి రాయి. ఏమన్నాడు, మీలో ఎవరు పాపము చేయలేదు, పాపము చేయని వాడు మొదట ఆమె మీద రాయండి, వాడికి అధికారం అని. పాపం చేయని వాడికే ఆమెను శిక్షించే అధికారం అని కింద కూర్చొని రాసుకుంటూ ఉండగా, ఏమిటా ఈయన కింద కూర్చొని రాస్తున్నాడని ఒక వ్యక్తి వచ్చి చూస్తే దేవుడు అతడు గుండె ఆగిపోయేంత పని అయింది. ఏమిటా అంటే అతడు పాపం చేస్తాడు, అతని పాపం రాయబడింది. అలా అందరూ వెళ్ళిపోయారు, చిన్న మొదలు పెద్దల వరకు. అందుకే వాక్యం చెబుతుంది, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందుకోలేకపోతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, నీ పాపము నిన్నేం చేస్తుంది, అర్హునిగా ఉంచటంలా దేవుని సన్నిధి తోలేస్తుంది. చివరికి ఆ తల్లి లేచి యేసు వైపు చూసింది, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? లేదయ్యా, నేను శిక్షించను, సమాధానం గలవ దానిపై వెళ్ళిపో. అంటే ఇతను శిక్షించడానికి, యేసు శిక్షించడానికి అధికారం ఉందంటే దాని అర్థమేంది? పాపం లేనివాడు పరిశుద్ధుడు. మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో ఎక్కడా పాపపు స్వభావం కనపడని ఏకైక పరిశుద్ధుడు నజరేయుడైన యేసు. ఆయనలో పాపం ఎందుకుంటుంది? ఆ స్వభావం కాదు కదా, ఆయన ప్రేమస్వరూపి కదా. ఎంత ప్రేమ చూపాడు ఆమె ఎడల. వెంటనే ఆయన నమ్ముకొని సమాధానంతో ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, పాపము చేసేవారిని యేసయ్య ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఈమె వచ్చి పాపము చేసింది, యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. ఈ సందర్భంలో ఆమె విస్తారంగా యేసయ్యని ప్రేమించిందంట. అనగా పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడైన యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది, ఇంకెవరికి లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
ఆయన మన పాపములు క్షమించేవాడు, ఆయన మన పాపములు కడిగేవాడు. ఎందుకని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. నీ పాపములు క్షమించి, నువ్వు పాపివైనా ప్రేమించి, నిన్ను హత్తుకునే ఒక ప్రేమాస్వరూపి నా ప్రియుడే ఆయనే యేసయ్య. నిన్ను ప్రేమించి నీ పాపం ఎంత ఘోర పాపివైనా నీ పాపం వైపు చూడు, నీ వెనక జీవితం వైపు చూడు. నువ్వే రోజైతే నీ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించని నీ హృదయంలోకి యేసుని ఆహ్వానిస్తావో, ఆయనంత ప్రేమ కలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. పాపం చేసినప్పుడు భార్య క్షమించకపోవచ్చు, భర్త క్షమించకపోవచ్చు, నువ్వు తప్పు చేసినప్పుడు నీ తల్లి క్షమించకపోవచ్చు, నీ తండ్రి క్షమించకపోవచ్చు, నీ స్నేహితులు ఇరుగు పొరుగు వారు నీ అన్నదమ్ములు క్షమించకపోవచ్చు. కానీ నువ్వు పాపం చేసేవని యేసయ్య దగ్గర ఒప్పుకుంటే, నిన్ను ప్రేమించి నీ పాపమును కడిగి నిన్ను పరిశుద్ధునిగా చేసి ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టగలిగిన ప్రేమస్వరూపి నేను ఆరాధిస్తున్న యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ రాయబడింది కదా, ఆమె విస్తారంగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన. ఎవరు కొంచెముగా క్షమించబడతాడో వాడు కొంచెముగా ప్రేమించబడతాడు. నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమించు, నేను ఎక్కువగా క్షమిస్తాడు. అనగా ఎక్కువ ప్రేమ, యేసయ్య ప్రేమ నీ మీద కుమరించబడింది. ఎక్కువగా నిన్ను అధికంగా, అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాడు. యేసు ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? మనలో దోషం ఉన్నా మన దోషమును చూడక, మన దోషమును కడిగి మన నిర్దోషులుగా చేసే ప్రేమ యేసు ప్రేమ. ఎవరు చేయగలరండి? ఏ న్యాయస్థానం చేయగలదు? ఏ పోలీస్ శాఖ చేయగలదు? ఏ బోధలో మనిషిని పరిశుద్ధంగా మార్చగలవు? ఒక్క యేసు మాత్రం పని చేయగలదు. నిన్ను ప్రేమించే యేసయ్య, ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎటువంటి పాప స్థితిలో ఉన్నా ఈరోజు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. అమ్మా నిన్ను ప్రేమిస్తున్నాడు, అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, సహోదరు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. రా యేసయ్య దగ్గర. యోహాను రాసిన మొదటి పత్రిక 2:5 ఆయన వాక్యం ఎవడు గైకొనో వాళ్ళు దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమగును. ఎవరు అంతరంగంలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటుందో చెప్పమంటారా? ఎవరైతే దేవుని వాక్యం విని, ఎవరైతే దేవుని వాక్యం విని ఆ వాక్యాన్ని అనుగుణంగా నడుస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వెంబడిస్తారో, ఎవరైతే దేవుని వాక్యానుసారముగా తమ జీవితాలను అప్పగించుకుంటారో దేవుని వాక్యానికి, వారి హృదయంలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటుంది. పరిపూర్ణమైన ప్రేమ వాళ్ళ హృదయాల్లో కుమరించబడింది. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ పరిపూర్ణంగా మన హృదయాల్లో కుమరించబడితే ఆ ఆనందము చెప్పలేము, ఆ సంతోషము ఊహించలేము. అది రుచి చూసినప్పుడే అర్థమవుతుంది. ఆ ప్రేమ మన హృదయంలో పోయబడినప్పుడు, ఆ ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి పరిపూర్ణంగా ఉంటే, ఆమేన్ హల్లెలూయా. ప్రేమ, అలాంటి ప్రేమ మన హృదయంలో ఉంటే దేనికి భయపడవు. పరిపూర్ణమైన ప్రేమ మన హృదయాలు నింపబడేవా, అది దేవుని ప్రేమ. ఎప్పుడు నువ్వు యేసయ్య నమ్మి, యేసయ్యకి నీ హృదయాన్ని ఇచ్చి పాప జీవితానికి స్వస్తి చెప్పి యేసయ్య వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటే దేవుని ప్రేమలో ఉన్న గొప్ప విషయాలు చూడండి. యోహాను రాసిన మొదటి 4:18 ప్రేమలో భయం ఉండదు. ఏ ప్రేమలో? పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని దూరం చేస్తుంది, భయాన్ని వెళ్ళగొట్టదంట. ఏ సందర్భంలో, ఏ విషయాల్లో దేని కొరకు భయపడుతున్నావో ఆ భయాన్ని పరిపూర్ణంగా నీ హృదయంలో నుంచి వేళ్ళతో సహా లాగేసేదే దేవుని పరిపూర్ణమైన ప్రేమ. యేసు అదితో మాట్లాడుతున్నాడు, నీ భయం ఈ రోజున యేసునామలో వెళ్ళిపోవనే దాకామే. భయం కారణమైన సాతానే కాని, భయ కారణమైన నీ చీకటే కాని, భయ కారణమైన నీ అనారోగ్యమైన, భయ కారణమైన పరిస్థితులే కాని, శత్రువే కాని, ఈ రోజున నా యేసయ్య ప్రేమ నిన్ను విడుదల కలిగేస్తుంది.
నా యేసయ్య ప్రేమ నీ అంతరంగంలో దాగిన భయాన్ని కుక్కటి ఏళ్ళతో పాటు తీసుకొచ్చి లేపి నేను సంపూర్ణ చేస్తుంది. అందుకే వాక్యం రాయబడింది, ప్రేమలో భయం లేదు. ఏ ప్రేమలో? లోకమైన ప్రేమలో కాదు, లోకమైన ప్రేమలో భయం ఉంది కనుక ఈడు అందరి ఎదుటి నిలబడ్డు. యాడు చెట్టు చాటు పొడిచాటు ఉంటాడు ఈడు. ఏ శాపకరమైన ప్రేమ అది, భయంతో కూడిన ప్రేమ అది, మరణంతో కూడిన ప్రేమ అది, వ్యామోహంతో కూడిన ప్రేమ అది, అది శాపం యుగయుగాలు. దయచేసి దేవుని బిడలారా, అటువంటి ప్రేమలో ఉన్నావా? ఈరోజు విడిచిపెట్టి ఏసయ్య ప్రేమలో ఒకరా. ఏసయ్య ప్రేమలు ఏమి లేదు, భయం లేదు. దేవుని ప్రేమను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒక చక్కటి పాట నా హృదయంలో పెట్టాడు. నిన్నే ప్రేమిస్తున్నాను ప్రియుడా, నిన్నే ప్రేమిస్తున్నాను ప్రియుడా, నీ ప్రేమత నన్ను ప్రేమించావని, నీ ప్రేమత నన్ను ప్రేమించావని, నిన్నే ప్రేమిస్తున్నాను ప్రియుడా, నిన్నే ప్రేమిస్తున్నాను ప్రియుడా, నీ ప్రేమత నన్ను ప్రేమించావని. అవును కదా, ఆయన ప్రేమతో నన్ను ప్రేమించాడని నేను ప్రేమిస్తున్నా. ఆయన ప్రేమ నా మీదకి వచ్చింది, ఆయన ప్రేమ నన్ను దర్శించి, ఆయన ప్రేమ నన్ను తాకింది, కనుకనే దేవుని ప్రేమిస్తున్నా, మిమ్మల్ని ప్రేమిస్తున్నా. ఇదిగో నా దారి, నేను ప్రేమిస్తున్నాడు యేసయ్య. ఎంత చక్కటి మాట, ప్రేమలో ఏమి లేదు, భయం లేదు. దేవుని ప్రేమలో భయపడవాక, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరుడా. నీ రోగం ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ ఇరుకి ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, శత్రు మధ్యలో ఉన్నా భయపడద్దు. ఇదిగో యేసుని ప్రేమిస్తున్నాడు, యేసుని ప్రేమిస్తున్నాడు. భయపడిన మాట అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రైజలాడాలి. ఇది యేసు ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ. నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు ఆయన. కాస్త నలుసంత కూడా అనుమానించబాక, ఆయన ప్రేమలో కొంచెం కూడా దేవుడిలారా అసత్యం లేదు. ఆయన ప్రేమ సత్యమైనది, ఆయన ప్రేమ పరిపూర్ణమైనది, ఆయన ప్రేమ ఉన్నతమైనది. నిన్ను ప్రేమిస్తాడు. ఈ పరిపూర్ణమైన క్రీస్తు ప్రేమ నేనేం చేస్తుంది, నీలో ఉన్న భయాన్ని వెళ్ళగొట్టండి. యేసునామని భయం అప్పా విడిచిపెట్టి భయకారణమైన పరిస్థితిని జడిపిస్తాడు. భయపెడుతున్న సాతాన్ని గద్దిస్తున్నాడు, భయపెడితే రోగాన్ని స్వస్థపరుస్తున్నాడు, భయకారణమైన పరిస్థితిని జడిపిస్తాడు. భయపడవాక నీ బిడ్డలు ఆశ ఆదుకుంటాడు, నీ బిడ్డలు ఆశీర్విస్తాడు, నీ భర్తను మారుస్తాడు, నీ భార్యను దీవిస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు, నీ వ్యాపారం అభివృద్ధి ఉంది. భయపడద్దు. దేవుని మాట చూద్దాం. పరమగీతములు 8వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అగాధ సముద్ర జలము ప్రేమ నార్పజాలవు, నదీ ప్రవాహములు దాని ముంచి వేయలేవు. దేన్ని? దేవుని ప్రేమని అగాధ సముద్ర జలములంట ఆర్పలేవు, నదీ ప్రవాహములు నీలో ప్రవహిస్తున్న దేవుని ప్రేమను ముంచలేవు. ప్రవాహములే శ్రమలు ప్రవహిస్తున్నా నీలో ఉన్న దేవుని ప్రేమను ఆర్పలేదు, నీలో ఉన్న దేవుని ప్రేమను ముంచలేదు. ఆ ప్రేమని హృదయం నుంచి ఎవరు తీసేయలేరు. ఒక్కసారి యేసుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, ఒక్కసారి యేసుకి నీ జీవితాన్ని అప్పగిస్తే, ఒక్కసారి ఆయన అడుగు నీ అంతరంగంలో పెడితే, ఆయన ఆహ్వానిస్తే, ఆయన జీవితంలోకి వస్తే, ఆయన కుటుంబంలోకి వస్తే, ఆయన నీ బిడ్డ జీవితంలోకి వస్తే. డ్రైవర్ రాయబడింది, అండర్లైన్ చేసుకోండి. అగాధ సముద్ర జలములు ప్రేమ నార్పలేవు, దేవుని ప్రేమ నార్పలేవు. నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయలేవు. నదీ ప్రవాహం నీళ్లు, శ్రమలు, శోధలు, కష్టాలు, ఎరుకులు, ఇబ్బందులు, రోగాలు, ఆర్థిక సమస్యలు వడివడిగా వచ్చాయి, ముంచలేవు, ఆర్పలేవు నిన్ను. ఇది దేవుని ప్రేమ, ఇది అగాపే ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, నిజమైన ప్రేమ, సత్యమైన ప్రేమ. అదే నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుని ప్రేమ. ఆ ప్రేమ నీకు కావాలా? డబ్బు అవసరం లేదు, నీ కులం అవసరం లేదు, నీ మతం అవసరం లేదు, నీ రంగు అవసరం లేదు, నీ జాతి అవసరం లేదు. నీ హృదయం వేసుకు అవసరం, నీ మనసు వేసుకు అవసరం. ఈరోజైనా నీ పాపపు జీవితాన్ని స్వస్తి చెప్పి
నీ కొరకు సెలవులో శ్రమపడి రక్తము కా చనిపోయి మానకి తిరిగి లేచి పునరుద్ధరణ యేసు నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించి ఆయన నీ కొరకు ఆయన రక్తము కార్చి నీ పాపములు క్షమించి నీ పాపములు ఆయన రక్తంలో కడిగి నిన్ను పరిశుద్ధుడుగా మార్చగలిగి నిన్ను నీతిమంతుడుగా మార్చగలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ప్రేమలోకి రావా, ఆయన ప్రేమలోకి రావా. నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరుడా, నిన్ను ప్రేమిస్తున్నాడు అక్క, నిన్ను ప్రేమిస్తున్నాడు తమ్ముడా, నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా యేసయ్య. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించే దేవుడే గారిని క్షమించే దేవుడు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఒక ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, ప్రపంచ నిర్మాణకుడు, సృష్టికర్త, నిన్ను సృష్టించిన వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఆయన్ని ఆహ్వానించిన హృదయంలోకి నాతో కలిసి ప్రార్థనలో నువ్వేకీవిస్తే ఆయన ఉన్నతమైన ప్రేమని హృదయంలోకి వచ్చి ఎక్కడలేని ఆనందం సంతోషాన్ని నువ్వు చూస్తావు. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, నువ్వు ప్రేమించే దేవుడు అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు. నీ ప్రేమ ఉన్నతమైంది, నీ ప్రేమ మనోహరమైంది అయ్యా. అగాధ సముద్ర జలములు ముంచలేవు, నదీ ప్రవాహములు నా జలములు ఆర్పజాలవు ముంచజాలవు అయ్యా. అటువంటి నీ గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ మా ఎడల ఉంచి మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమాస్వరూపి మీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో నాయన ఇట్టి ప్రేమను మాకు ఇచ్చేందుకు మీకు ఎంతైనా కృతజ్ఞతలు, స్తుతులు. ఈరోజు నేను ప్రేమించేవారు నీ నాతో కలిసి ఏకీవించి ప్రార్థిస్తుండగా వారి హృదయంలో, వారి జీవితాల కుటుంబాలే ప్రేమను కొమ్మరించి సమస్యల్లో నుంచి, రోగంలో నుంచి, కష్టాల్లో నుంచి, ఇరుకులో నుంచి, ఇబ్బందుల నుంచి, మనశ్శాంతుల నుంచి తప్పించి వారికి సంతోషమును సమాధానం కలిగజేసి నీ ప్రేమ నిత్యం ఆ హృదయంలో కొమ్మరించమని, నీ ప్రేమ ద్వారా వాళ్ళ భయాన్ని తొలగించండి. పరిపూర్ణమైన ప్రేమ భయం వెళ్ళగొట్టినా వాళ్ళలో ఉన్న భయ కారణం, భయ పరిస్థితుల భయపడితే పరిస్థితులు ఇప్పించి ఆశీర్వదించి దీవించి మీరు ఆకర్షితపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. మే గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన వస్తే మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నా ప్రైజ్ ద లార్డ్.